ఈరోజు సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్కుమార్ లేబూరు మరియు పున్నూరు గ్రామాల్లో వరి పొలాలను సందర్శించడం జరిగినది. లేబూరు గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు సుమలత మరియు రైతులతో కలిసి ఎడగారుల్లో నాటి పండిన వరి పొలాలను పరిశీలించడం జరిగినది. KNM 733 రకములు కాండం తొలచు పురుగు విపరీతంగా ఆశించడం పరిశీలించడమైనది. ప్రస్తుతం దీని నివారణ పద్ధతులు చేపట్టిన ఉపయోగం లేదని, కాబట్టి ఈ కాండం తొలచు పురుగు నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే దీన్ని నివారించుకోవచ్చునని ఆయన తెలియజేసినారు. ఈ సంవత్సరం ఎడగారులు KNM 733 మే మాసంలో నారు పోసుకొని జూన్ మాసంలో నాటడం వలన, అప్పుడప్పుడు వర్షాలు పడడం వలన తెగుళ్ళు పురుగులు ఎక్కువగా పైరును ఆశించి దిగుబడి ఎకరాకు 15 బస్తాలు తగ్గిపోవడం జరిగిందని, ముఖ్యంగా ఆలస్యంగా నాటిన వరి పొలాలలో కాండం తొలచు పురుగు పొడ తెగులు ఆశించడం జరిగిందని, కాబట్టి రైతులు ఏప్రిల్ మాసంలోనే నారు పోసుకొని మే మాసంలో లోపల వరి నాట్లు వేసుకున్నట్లే పంట తొందరగా కోతకు వచ్చి దిగుబడులు ఎక్కువగా వస్తాయని, ముందుగా వరి కోసిన రైతులకు ధాన్యపు అమ్మకపు ధరలు ఎక్కువగా ఉంటాయని కొంతమంది రైతులు తెలియజేశారు. కాబట్టి KNM రకాలు వేసే రైతులు తొందరగా నారు పోసుకొని తొందరగా నాటుకున్నట్లయితే తెగుళ్ళు తగ్గి దిగుబడులు పెరిగేదానికి అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. తర్వాత సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్కుమార్, పున్నూరు గ్రామ వ్యవసాయ సహాయకుడు నరేష్ మరియు రైతులతో కలిసి పున్నూరు గ్రామంలో వరి కోసిన ధాన్యాలను పరిశీలించడం జరిగినది. రైతులను బయట మార్కెట్ రేట్లు పుట్టుదర ఎలా ఉందని అడిగి తెలుసుకోవడం జరిగినది. MTU 1010 పుట్టుదర 16,500 ఉందని మరియు KNM రకాలకు పుట్టుదర 18,200 ఉందని రైతులు తెలియజేసినారు. వారం రోజుల క్రిందట KNM రకాలకు పుట్టుదర 17,000 రూపాయలు ఉందని, ప్రస్తుతం పుట్టుదర మీద 1,200 రూపాయలు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎడగారులు నాటిన వరిలో దిగుబడులు ఎందుకు తగ్గాయి, వాటి వివరాలు గురించి పున్నూరు గ్రామ రైతులు దార్ల సురేష్, ఉడత హరీష్ వివరిస్తున్నారు. వారి మాటలన్నీ విందాం. మాది నా పేరు హరీష్. మాది పున్నూరు గ్రామం, ఇందుకూరుపేట మండలం. మేము మే నెలలో నారు పోసిన దానివల్ల జూలై నెలలో వర్షాల కారణంగా మౌన్ పిప్పి అధికమైపోయింది. పొడ తెగులు విపరీతమైన దానివల్ల ఈల్డింగ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ లేటుగా వేసిన దానివల్ల సలదెగులు, మౌన్ పిప్పి, పొడ తెగులు విపరీతంగా ఎక్కువ అధికమైపోయి ఈ వాతావరణం వర్షం కారణాల వల్ల విపరీతంగా వీళ్ళని తగ్గిపోయి రేట్లు 16,000-17,000 మధ్యలో పోయింది. దానివల్ల రైతులకి ఈ నష్టం జరిగింది. ఎకరాకి కనీసం 20,000 లాస్ అయిపోయింది. ఏప్రిల్ నారు పోసుకొని మే నెలలో వేసిన దానివల్ల వాళ్ళకి ఒక విధంగా మూడు పుట్లు లెక్క మూడున్నరలు రాలుతున్నాయి. ఈ మే నెలలో పోసి జూలైలో వేసిన దానివల్ల వీళ్ళని తగ్గిపోయి పూర్తిగా దెబ్బతినేశారు రైతులు. అల్ల సురేష్, లేబూరు, ఇందుకూరుపేట మండలం. మేము 13వ తేదీ నారు పోసాము, 16:38 KNM. మే నెల 19వ తేదీ ఆట వేసాము. దానివల్ల తగు మోం పిప్పి, పచ్చపురుగు అన్ని తెగుళ్ళు తక్కువ ఉన్నాయి. దా 3, 3.5 అట్లా రాలినాయి. 15,000 అట్లా మిగిలినాయి.